అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులివర్తి వ్లాగ్స్. మీ ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారా అండి? మీకు కూడా కావాలా? మంచి హెయిర్ ప్యాక్ అండి. పుట్టగూడుల నిండుగా ఒత్తుగా జుట్టు రావాలి అంటే నేను ఈరోజు చూపించే ఈ హెయిర్ ప్యాక్ని మీరు పెట్టుకొని తీరాల్సిందేనండి. చూడండి, మా అబ్బాయికి హెయిర్ ఎంత థిక్గా ఉందో. నేనైతే మా పిల్లలకి ఇదే వాడతానండి. ఈ హెయిర్ ప్యాక్ ఎక్కువగా పెడుతుంటాను, ఎందుకంటే పిల్లలకి తెల్ల జుట్టు ఉండదు కదా. తెల్ల జుట్టు లేని పిల్లలకి ఇలాంటి ఈ ప్యాక్ గనక నెలలో 2 సార్లు చాలండి. మరీ కుదరలేదనుకో నెలకు 1 సారి చాలు, మీ జుట్టుకు పట్టేస్తుంది, ఎప్పటికీ తెల్ల జుట్టు రాదు. చక్కగా ఒత్తుగా నిండుగా నల్లటి అందమైన జుట్టు మీ పిల్లలకి, మీకు అందరికీ కూడా పర్మనెంట్గా శాశ్వతంగా ఉంటుందండి. ఊడిపోవటానికి కూడా అసలు స్ట్రాంగ్ అయిపోతుంది, అస్సలు ఊడనగాక ఊడదండి. ఈ హెయిర్ ప్యాక్ కనుక హెయిర్ పౌడర్స్ తోటి మీకు దాదాపుగా 40 రకాల ఐటమ్స్తో తయారు చేసిన పౌడర్ అన్నమాట ఇది. ఇప్పుడు ఈ ప్యాక్లో అన్నీ కూడా ఒక 40 రకాలు ఐటమ్స్ ఉన్నాయండి. మీకు ఒకటి అందింది మా హెయిర్కి, ఇంకొకటి అందలేదు అని ఉండదు. ఇక వీడియోలోకి వచ్చేద్దామండి. వీడియోలోకి రాబోయే ముందు ఫస్ట్ మనం బియ్యం చూపిస్తున్నాను ఏంటా అని అనుకుంటున్నారా? రైస్ అండి. మనం రైస్ చేసుకోవటానికి బియ్యం నీళ్ళలో వేసుకుంటాం కదా, ఆ బియ్యం కడిగిన నీళ్లు కావాలి మనకి ఈ హెయిర్ ప్యాక్కి. ఫస్ట్ కొంచెం నీళ్లు పోసి అందులో ఉన్న ఫస్ట్ వంచే నీళ్ళనే మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. 2-3 సార్లు 4 సార్లు అలా బియ్యం కడుక్కుంటాం కదా, ఆ వాటర్ కాదండి. జస్ట్ ఫస్ట్ అందులో పోసిన వాటర్ని మనం గిన్నెలోకి వంచి పెట్టేసుకున్నాము. బియ్యాన్ని పక్కన పెట్టుకుందాం రైస్ చేసుకోవటానికి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. వీడియో చూస్తే ఒక్క లైక్ కొట్టండి. హెయిర్ మిక్స్డ్ పౌడర్ అనేది ఎలా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు కదండి. మన దగ్గర అన్ని రకాలు అండి. మందార ఆకేంటి, మందార పూలు ఏంటి, అది అలోవెరా ఏంటి, ఉసిరేంటి, ఇంకా గుంటకలగర అంటే బృంగరాజు, సరస్వతి, అలా వగైరా వగైరా మొత్తం అండి, అన్నిటితో కలిపి ఒక 40 రకాలండి. రేగాకు పౌడరు, రేగు పౌడరు మీరు గూగుల్ కొట్టి చూడండి, మన హెయిర్కి ఎంత మేలు చేస్తుందనేది. అలా రేగు పౌడరు అన్ని రియల్గా మనం ఆకుల్ని ఎండబెట్టి తయారు చేపించిన ఈ పౌడరు హెయిర్ పౌడర్ అండి. చూడండి, 1/2 కేజీ ప్యాకెట్లు అండి. మన సబ్స్క్రైబర్స్ అవనివ్వండి, మన కస్టమర్లు అందరూ కూడా ఇలా 1/2 కేజీ ప్యాకెట్ తీసుకుంటారు. చక్కగా ఎంతో రేటు కూడా లేదండి. ఈ పౌడర్ మీరు తీసుకున్నారంటే 3-4 నెలలు వస్తుందండి. మీకు కావాలి అంటే పద్మాస్ ప్రొడక్ట్స్లో 365 రోజులు అవైలబుల్గా ఉంటుంది, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పోతే మీకు వరుసగా ఒక్కొక్కటిగా చూపిస్తున్నా. ఇది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి, కేరళ వారిచి తయారు చేయించబడిన హెయిర్ ఆయిల్ కదా. అందులో కూడా ఎన్ని రకాలు మనం హెయిర్ ఆయిల్లో వేస్తాం కదా, మీరు రోజు పిల్లలకి పెట్టచ్చు పెట్టుకోకపోవచ్చు. మీకు రేగు పౌడర్ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు అండి. చూడండి, రేగాకు పౌడర్ అనేది ఇలా ఉంటుందండి. రేగు పౌడర్తో చేసిన ప్యాక్ కనుక వేసుకున్నాము అంటే మన జుట్టు పెరుగుదల విపరీతంగా ఉంటుందండి, థిక్గా కూడా వస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది బ్లాక్నింగ్ పౌడర్ అండి. ఇందులో ఎన్ని వెరైటీస్ వేసి కేరళ వారి చేత మేము తయారు చేపిస్తామోనండి ఈ పౌడర్ని, ఈ బ్లాక్నింగ్ పౌడరు. ఇది తెల్ల జుట్టు వాళ్ళకి ఉన్న తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది, ఏ రకమైన కెమికల్స్ ఉండవు. ఇది చిన్న పిల్లలండి, 1 ఇయర్ పిల్లల దగ్గర నుంచి కూడా మీరు హెయిర్ ప్యాక్గా ఈ బ్లాక్నింగ్ పౌడర్ని మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను చూపించిన మిక్స్డ్ పౌడర్లో కలుపుకొని పెట్టుకోవచ్చు. లేదంటే ఉత్త బ్లాక్నింగ్ పౌడర్ కూడా రైస్ వాటర్తో కలిపేసుకొని, మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా దాంతో కలుపుకొని కూడా మీరు హెయిర్ ప్యాక్ తయారు చేసుకొని చక్కగా మీ పిల్లలకు పెట్టుకొని ఒక్క అరగంట సేపు ఉంచేసి వాష్ చేసేస్తే చాలండి. తెల్ల జుట్టు లేని వాళ్ళకి ఈ ప్యాక్ పెట్టి వెంటనే షాంపూ కూడా పెట్టుకోవచ్చు మీరు. మీకు కుంకుడు పులుసు అలవాటు ఉంటే కుంకుడు పులుసుతో స్నానం చేయండి, లేదు షాంపూ అలవాటు ఉంటే మీరు ఏ షాంపూ వాడుతున్నారో ఆ షాంపూ వాడుకోవచ్చండి. లేదు అంటారా, పద్మాస్ ప్రొడక్ట్స్లో మీకు హెర్బల్ షాంపూ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి, ప్యూర్ న్యాచురల్. మీరు ఆ షాంపూ కూడా ఆర్డర్ చేసుకోవాలి అంటే పద్మాస్ ప్రొడక్ట్స్లో స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి, కాల్స్ చేయబాకండి. హాయ్ అని పెడితే వాట్సాప్లో మీకు మా లిస్ట్ అంతా వస్తుంది, అందులో షాంపూ అన్నీ ఉంటాయండి, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాక్ను మనం ఎలా రెడీ చేసుకోవాలి? మీ పిల్లలు హాస్టల్లో ఉండి నెలకు ఒకసారి వస్తారనుకోండి, వాళ్ళకి పెట్టడానికి ఇలా ఇనప మూకుడు కనుక ఉంటే మీరు ఇనప మూకుడులో ఈ మిక్స్డ్ పౌడర్ని చూడండి, నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. అలా మీ జుట్టును బట్టి మీకు కావాలి అంటే ఇంకొక స్పూన్ పెంచుకోండి అమ్మా,
చిన్న జుట్టు వాళ్ళు మగపిల్లలు అనుకోండి, ఒక స్పూన్తో సరిపెట్టుకోవచ్చు. అలా నేనైతే మిక్సిడ్ పౌడర్ని 2 స్పూన్లు తీసుకున్నాను. మీ జుట్టుని మీరు కాపాడుకోవాలి అంటే ఏవంటే అవి తక్కువ రేట్లకి ఎక్కడెక్కడో తెలియని కడ దొరికినవి తెచ్చుకోవద్దండి, జుట్టు ఊడిపోతుంది. రేగాక పౌడర్ ఆల్రెడీ ఆ పౌడర్లో కలిసి ఉంటుందండి, కానీ మనం ఎంత ఎక్కువ పెట్టుకున్నా కూడా మన హెయిర్కి మేలే కానీ కీడైతే కాదండి. అందుకే రేగ పౌడర్ కూడా 1 స్పూన్ వేసి మీకు చూపిస్తున్నాను. జస్ట్ మీరు వేసుకోని అవసరం లేదండి, మా మిక్స్డ్ పౌడర్లోనే రేగ పౌడర్ కూడా కలిసి ఉంటుంది. నేనైనా కూడా కొంచెం వేశాను. ఇప్పుడు బ్లాక్నింగ్ పౌడర్ అండి, చిన్న బౌల్లో తీసుకున్నాను కదా, 1-2 స్పూన్లు యాడ్ చేద్దామండి మనం. ఇది చాలా మంచిదండి, జుట్టుకి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో మన స్కాల్ప్కి కూడాను. ఇందులో ఈ మిక్సిడ్ పౌడర్లో అయితే మెంతుల దగ్గర నుంచి వేపాకు దగ్గర నుంచి అన్నీ ఉంటాయండి, ఒక చుండ్ర అనేది కానీ ఏది రాదు మీకు. చక్కగా రేగు పౌడరు, మిక్సిడ్ పౌడరు, బ్లాక్నింగ్ పౌడరు ఈ 3 వేసాం కదా. ఇక ఇప్పుడు ప్యాక్ అనేది మనం రెడీ చేసుకుందామండి. మన దగ్గర హెయిర్కి సంబంధించిన పౌడర్స్, ప్యాక్స్ అన్నీ ఉన్నాయండి, హెన్నా సీరం కూడా ఉందండి. ఇవన్నీ కలుపుకోవటం మాకు ఓపిక లేదు అని అనుకునేవాళ్ళు ఇదంతా కలిపి లిక్విడ్ రూపంలో కూడా మన దగ్గర బాటిల్స్ పంపించడం జరుగుతుందండి. రైస్ వాటర్ చూశారు కదా, మనం వంపిన రైస్ వాటర్ పైన తేటగా ఉన్న నీళ్ళని కొద్దిగా వంపేశానండి. నేను చిక్కగా ఉన్న నీళ్ళు మాత్రమే తీసుకున్నాను. మీ పిల్లలు హాస్టల్లో ఉండొచ్చు, లేదు మీకు నూనె పెట్టుకునే అలవాటు ఉండకపోవచ్చు. అప్పుడప్పుడు ఇలాంటి మంచి హెయిర్ ఆయిల్ని కనుక 2 స్పూన్లు మీ తలకు తగిలిచ్చారంటే మీ జుట్టు అనేది స్ట్రాంగ్ అయిపోతుందండి. 1-2 స్పూన్లు పద్మాస్ హెయిర్ ఆయిల్ నేను ఇందులో వేశానండి. మరీ మా దగ్గర లేదు మేడం, మేము కొనుక్కోలేదు, మనం ఎలా చేయాలి అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో ఉన్న కోకోనట్ హెయిర్ ఆయిల్ వేసుకోండి, ఓకేమ్మా. అలా మీరు హెయిర్ ఆయిల్ వేసుకొని పెట్టుకుంటే మీ జుట్టుకి నూనెను కూడా అందించిన వాళ్ళం అవుతామన్నమాట. నూనె పెట్టుకోకుండా ఎప్పుడు నూనె అలవాటు లేదని అలా ఉంటారు కదండి. ఈ ప్యాక్లోనే నూనె కూడా ఉంటుంది కాబట్టి మీ తలకి నూనె కూడా పెట్టుకున్న ఇదితోటి మీ జుట్టు స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి అలా కలిపేసుకొని అన్నీ మనం ఈ రైస్ వాటర్ 1-2.5 స్పూన్ అలా అయితే సరిపోతుందండి. నేను వేసిన పౌడర్ల మోతాదుకి ఇది కుదిరితే మీ పిల్లలకైనా మీకైనా సరే 2 సార్లు పెట్టుకోండి అమ్మా. వారానికి ఒకసారి పెట్టుకున్నా నష్టమైతే లేదు, మంచిగా ఇంకా జుట్టుకి పోషణ ఇచ్చిన వాళ్ళం అవుతామన్నమాట. చూడండి ఎంత బ్లాక్గా వస్తుందో. ఇలా ఇనప బాండి లేని వాళ్ళు ప్లాస్టిక్ దాంట్లో, గాజు దాంట్లో కలపబాకండి, ఇది స్టీల్ దాంట్లో కలుపుకోండి. ఎందుకంటే తుప్పు అనేది ఉంటే మనం హెయిర్కి పెట్టుకునేది ఏదైనా సరే తుప్పు అనేది ఉంటే మనకి ఐరన్ ఉంటుంది కదా, అది మన జుట్టుకి బాగా మేలు చేస్తుందండి. అందుకే మీరు ఇనప పాత్రల్లోనే జుట్టుకు పెట్టుకునే ఏవైనా సరే కలుపుకోండి. ఒక్క ఇండిగో మాత్రం ఇనప దాంట్లో కలుపుకోకూడదు, ఎందుకంటే ఇండిగోలో ఉండే బ్లాక్నెస్ మొత్తం ఆ ఇనుము పీల్చేసిద్ది. అందుకని ఇండిగో తప్ప మిగిలినవి ఏవైనా సరే హెయిర్కి సంబంధించినవి ఇనప పాత్రల్లో మీరు కలుపుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి మన హెయిర్కి. చూడండి అలా చిక్కగా ఎంత అయిందో చూడండి. నేను మొత్తం కలిపి కూడా 1-5 స్పూన్లు వేశాను అంతే కదండి. బ్లాక్నింగ్ పౌడర్ 2 స్పూన్లు, మిక్సిడ్ పౌడర్ 2 స్పూన్లు, రేగు పౌడర్ 1 స్పూన్ వేశాను. అయినా కూడా చిన్న తలల వాళ్ళకైతే, జెంట్స్కి అయితే 3 వచ్చిద్దండి, అంత మోతాదు 1/2 కేజీ మిక్సిడ్ పౌడర్ కనుక మన దగ్గర తీసుకున్నారంటే, ఈ బ్లాక్నింగ్ పౌడర్ కూడా 1/2 కేజీ తీసుకున్నారనుకోండి, 2 చాలండి. ఇంకా రేగు పౌడర్ అక్కర్లేదు. ఇక పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటారా, అది ప్రతి ఒక్కరూ మాత్రం తీసుకొని వాడుకోవాలండి. ఎందుకంటే మీకు ఫస్ట్ వాడుకునే 1 వారంలోనే మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుందండి. పూర్తిగా 2nd-3rd week కల్లా మీకు రీగ్రోత్ వస్తుంది. కావాలంటే మీకు రియల్గా పైన చూడండి ఆవిడ హెయిర్ ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో చూడండి, అంత స్పీడ్గా వస్తుందండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది, అంత న్యాచురల్గా తయారు చేయబడింది. ముందు అసలు వర్జిన్ కోకోనట్ ఆయిల్తో తయారు చేసిందండి. ఏ నూనెలైనా మీరు బయట కొనుక్కున్నారనుకో, అవి ఏ గుడి గోపురాల దగ్గర కొట్టి బయట మురిగిపోయి అవి పగలగొట్టి మొక్కలు చేసి వాటిని వేసి తీసిన నూనె అనమాట. నా దగ్గర అలా కాదండి, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి. పచ్చి కొబ్బరికాయలని ఫ్యాక్టరీలో వేసి పచ్చి కొబ్బరి పాల నుంచి తీసిన వర్జిన్ కోకోనట్ ఆయిలేనండి మనం పద్మాస్ ప్రొడక్ట్స్లో మనం అందిస్తుంది. అందుకే మీకు అంత త్వరగా రిజల్ట్ రావడానికి కారణం అదేనండి. ఇక మీరు ఎంత పెద్ద బ్రాండ్ అయినా తీసుకోండి కొబ్బరి, నేను చాలా తనిఖీలు చేశానండి, ఎక్కడెక్కడో చూశాను, అందరూ ఆ ఎండిపోయి మురిగిపోయి ఉన్న కొబ్బరితో తయారు చేసిన ఆయిల్సే కనిపించాయండి నాకు. నేను ఇంకా 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 ప్రపంచవ్యాప్తంగా కూడా డెవలప్ చేస్తున్నాను. ఈ హెయిర్ ఆయిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది కాబట్టి మన కేరళ హెయిర్ ఆయిల్ కూడా మీ జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది. ప్యాక్ అనేది చూశారు కదండి,
ఎంత బాగా వచ్చిందో మనం హెయిర్ మీద జిగురు కూడా చూడండి. మనం వేసిన రియల్ ఆకులు పౌడర్లు అయితే అలా జిగురు ఉండాలండి. ఏదైనా సరే మనం హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నాము అంటే ఆకు నుంచి తేమ నుంచి ఆకులు ఉండే జిగురంతా మనకు కనిపించాలి. చూడండి, హెన్నా కానీ ఇండిగో కానీ అలాంటి ఏవి కలపబడవండి ఈ ప్యాక్లో. చెయ్యి అందుకే మీకు అలా అలా అని తర్వాత వాష్ చేసి చూపిస్తున్నాను. హెన్నా కనుక కలిపాము అంటే చెయ్యి రెడ్గా వస్తుంది. చూసారు కదండి, హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇది నెలకు ఒక్కసారి కానీ రెండు సార్లు కానీ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండి. మీకు ఉన్న జుట్టు తెల్లగా రాకుండా ఉంటుంది. అసలు తెల్ల జుట్టే రాని వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకైతే అసలు ఎప్పటికీ తెల్ల జుట్టు రాదండి. చక్కగా మగపిల్లలకి ఒత్తుగా పుట్టగూడులాగా మీరు చూశారు కదా అలా వస్తుందండి జుట్టు. మా బాబు చూడండి, హెయిర్ అనేది ఎంత థిక్గా ఎలా ఉందో. మీ పిల్లలకు కూడా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, మీ ఇంట్లో మీ హస్బెండ్స్ అయినా మీకైనా ఎవరికైనా కూడా ఒత్తైన నల్లటి అందమైన జుట్టు కావాలి అంటే ఈ హెయిర్ ప్యాక్ని నెలకు రెండు సార్లు వాడండి. కుదరని వాళ్ళు ఒక్కసారి వాడండి. ఇదండి ఈరోజు హెయిర్ ప్యాక్ గురించి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. వీడియో చూస్తూ ఒక లైక్ కూడా కొట్టండి. హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెడితే చాలండి, మా లిస్ట్ వస్తుంది. మీకు హెయిర్ ఆయిల్ అన్నీ ఉంటాయి. మీ లిప్స్ ఎంత నల్లగా ఉన్నా కూడా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే నల్లగా ఉన్న పెదవులు తెల్లగా రావాలి అంటే ఈ లిప్ సీరం వాడండి. చక్కగా అందమైన దొండపండులాంటి పెదవులు మీ సొంతం అవుతాయండి.